జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ప్రతిరోజు లక్షల మంది ఏడుకొండల వాడిని దర్శించుకుంటూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని సాయుధ బలగాలు పోలీసులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అయితే తిరుమలలో తీవ్రవాదులు ఉన్నారంటూ ఓ మెయిల్ కలకలం సృష్టించింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు మాడవీధుల్లో టీటీడీ విజిలెన్స్ పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల లగేజీని పోలీసులు విజిలెన్స్ సిబ్బంది పరిశీలించారు. తిరుమలలో సీసీ ఫుటేజీని అధికారులు నిశితంగా పరిశీలించారు. పోలీసులు విజిలెన్స్ అధికారులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా సులభ కార్మికుల సమ్మె ఉండటంతో పారిశుద్ధ కార్మికుల రూపంలో ఉగ్రవాదులు తిరుమలకి వచ్చారని ప్రచారం సాగింది. తిరుమలలో ఉగ్రవాదుల కలకలం అసత్యమని తిరుపతి ఎస్పీ పరమేశ్వరారెడ్డి వెల్లడించారు. పోలీసు టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అది ఫేక్ మెయిల్ అన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు. ఆకతాయిలు పంపిన మెయిల్ గా భావిస్తున్నామని మెయిల్ విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. తిరుమలలో పటిష్టమైన భద్రత ఉందని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.